టీపీసీసీ ఏర్పడి 4 నెలలైన గడవక ముందే నిజామాబాద్ జిల్లాలో వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి। గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి। నూతన కమిటీ సభ్యులకు మాజీ మంత్రి మధ్య కోల్డ్ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది। దీనికి ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ కారణం కావడంతో ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోయింది। నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి। జూనియర్లు సీనియర్లు అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు। జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్కు జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి। టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ చైర్మన్కు సమాచారం ఇవ్వకుండా రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాన్ని జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో నిర్వహించారు। టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ మీటింగ్కు హాజరయ్యారు। దీంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందంటూ జిల్లాలో వార్తలు షికార్లు కొట్టాయి। మరోవైపు జిల్లాలో జూలై 28-29న కాంగ్రెస్ మీటింగులు జరిగాయి। ఇదే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది। ఇక బోధన్ కాంగ్రెస్ కేడర్ మీటింగ్ హైదరాబాద్లో నిర్వహించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి। దీనిపై తమకు సమాచారం ఇవ్వకపోవడం, ఈ మీటింగుకు రేవంత్ రెడ్డి హాజరు కావడంతో వారు ఆగ్రహంతో ఉన్నారట। జిల్లా కాంగ్రెస్ లో వర్గాలను ప్రోత్సహించొద్దని ఇటీవల రేవంత్ రెడ్డి ముందు గట్టిగానే స్వరం వినిపించినప్పటికీ వెనుకాల వర్గపోరుకు తానే కారణమవుతున్నారంటూ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు। దీంతో జిల్లాలో వర్గ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీపీసీసీ పెద్దలు ఇటీవల రంగంలోకి దిగారట। బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ద్వితీయ శ్రేణి లీడర్ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు మీటింగులు నిర్వహించారు। ఇందుకోసం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా పరిస్థితి సద్దుమనగలేదు। ఈ ఆత్మీయ సమ్మేళనాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వలేదు। తన నియోజకవర్గంలో మరో నేతను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి అలకబూనారని టాక్. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16న నిజామాబాద్ లో టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ మీటింగ్ వాయిదా పడిందట। మాజీ మంత్రి జూలై 28-29వ తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగులకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గైర్హాజరై రిపోర్టు చేయాలని భావించడంతో కథ అడ్డం తిరిగిందని అందరూ అనుకుంటున్నారు। టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సొంత జిల్లాలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేరుగా తలదూర్చడంతో రాష్ట్రంలోనే మొదటగా నిజామాబాద్ జిల్లాలోనే వర్గపోరు ఆరంభమైనట్లు తెలుస్తోంది। రేవంత్ రెడ్డి సమీప బంధువు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇందుకు కేంద్రంగా మారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి। జిల్లా కాంగ్రెస్ ను బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారని, అందుకే ఆధిపత్య పోరు కొనసాగుతుందని తెలుస్తోంది। అయితే జిల్లాలో కొనసాగుతున్న వర్గపోరు ఎప్పుడు సద్దుమణుగుతోందని కార్యకర్తలు అనుకుంటున్నారు।